సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఒక సీటుకి పరిమితం చేశారు జనసేన పార్టీని. ఇప్పుడు ఆ ప్రభావం మారుతుందని చెప్పని అంచనాలు ఏమైనా మారే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఉమ్మడిగా రాబోతున్నారు కాబట్టి ఏమైనా మార్పు చెందే అవకాశం ఉందా? అంటే ఆయన కూడా ఇందాక మనం వీళ్ళిద్దరిని గురించి మాట్లాడుకున్న ఆయన గురించి మాట్లాడుకోలేదు మనం. ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు బ్రహ్మాండంగా వచ్చేసాడు. ఆయన ఏం చేశాడు, మన జయప్రకాష్ నారాయణ గారిని, మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి రాష్ట్రానికి జరిగిన దుర్మార్గం ఏంటి, అన్యాయాలు ఏంటి అని చెప్పి ఆయన మీటింగ్ పెట్టి చేశారు. అంటే ఏమనుకున్నాం, కొత్త వ్యక్తి వచ్చాడు, ఈ రాష్ట్రంలో ఉన్న మంచి వాళ్ళందరినీ పోగేసి ఏదో చేస్తున్నాడు, డెఫినెట్గా ఇతను సీఎం అయితే రాష్ట్రానికి బాగుంటుంది అన్న లెవెల్, నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించి అతను ఉంటే బాగుంటుంది అనే లెవెల్కి వెళ్ళాం. అతను అన్యాయం జరిగిపోయింది, బీజేపీ అన్యాయం చేసిందంటే ఈయన సడన్గా వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయాడు. చేరిపోలేదు, వాళ్ళ సపోర్ట్ అన్నాడు, మళ్ళీ వాళ్ళని కాదన్నాడు, చంద్రబాబుని గారితో అన్నాడు, చంద్రబాబు గారు దుర్మార్గుడు రంచగొండి అని చెప్పి 2019 ఎలక్షన్లో చెప్పాడు. 2019 తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజ్యం వెళ్ళలేదు, ఈయనే రాజ్యం వెళ్ళాడు. ఈయన రాజ్యం వెళ్తే ఇప్పుడు ఆయన ఏం మంచి చేశాడు, అంతకుముందు లంచుకోండి కదా, ఈయన చెప్పిన లంచుకోండి తను అట్లాగే ఉంది. ఫ్రాడ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఫ్రాడ్ చేశారని చెప్పి ఈయనే చెప్పారు, మనం చెప్పలా, ఆయనే చెప్పారు. ఇవాళ వాళ్ళతో కలుస్తున్నారు, ఫ్రాడ్ చేసిన వాళ్ళతో ఎట్ట కలుస్తారు? అంటే ఆయన మీద ఓ నమ్మకం వచ్చే పరిస్థితి పోగొట్టుకుంటున్నాడు ఆయన. ఆ నమ్మకం పోగొట్టుకోవటం, ఆయన కన్సిస్టెన్సీ లేకపోవటం, ఈ మీటింగులకు వెళ్ళినప్పుడు ఆవేశపడిపోయి ఏదో ఇది చేసి డామ్ డూషం అంటంతో ఒక రకమైన ఇరిపోయింది. అంటే ఆయనకు ఒక ఇంతకుముందు 6% వచ్చినాయి, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ రావచ్చు కూడా, డెఫినెట్గా పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు. బట్ పెరిగిన పర్సంటేజ్ ఓట్లుగా మారుతాయా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇవాళ ఓట్లు ఎన్ని పార్టీ అయినా వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ ఏ పొలిటీషియన్కి లేదు. ఆయన మీటింగ్ పెడితే 50,000 నుంచి 100,000 మంది ఎక్కడైనా ఎప్పుడైనా వస్తారు. వచ్చిన వాళ్ళంతా ఓటేస్తారంటే ఓటేయరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పేది ఎవడో వినడు అక్కడ. ఓ సీఎం బొయ్యం అని అరిసేవాళ్ళే తప్పిస్తే ఆయన చెప్పింది వింటారా? ఈయన ఆవేశపడ్డప్పుడు వాళ్ళు తప్పట్లు కొడుతూ ఉంటారు, ఎందుకంటే ఒక హీరో అరుస్తున్నాడు అనే ఆలోచన తప్ప ఆయన చెప్పేది విని కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అది కాకుండా ఆయన దగ్గర ఏంటంటే ఆయనకి మంచి మంచి నాయకులు కొంతమంది పోయినసారి చేరారు, వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు, వదిలిపెట్టి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు? అది కాకుండా ఇంకోటి ఏం చేశాడు, నేను పార్టీ పెట్టినప్పుడు నేను కులాలకి మతాలకి వ్యతిరేకంగా నేను చేస్తాను, అన్నిటి సమానం అన్నాడు. బట్ ఆయన చుట్టూతో పెట్టి ఆయన అల్టిమేట్గా ఒక వర్గానికి నాయకుడు అనే ఫీలింగ్ తెప్పించుకున్నాడు, ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీ అంతా అదే వర్గం వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నాదేళ్ల మనోహర్ గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇట్లా నాదేళ్ల మనోహర్ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు కొండతాల రామకృష్ణ గారు వచ్చారు, చాలా మంచి నాయకుడు, మంచి మనిషి, మంచి రెస్పెక్టబుల్ మ్యాన్. అటువంటి వాళ్ళని తెచ్చుకుని కొంచెం కూర్చోబెట్టుకుని చేసుకుంటే పార్టీ నిలబడేటట్టు ఉంటుంది. వాళ్ళని వస్తారు వెళ్ళిపోతారు, ఈయన ఏంటో తెలియదు, వాళ్ళ లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆయన ఇవన్నీ సరిగ్గా చేసుకోగలిగితే అండ్ 100% రాష్ట్రానికి అంకితం అయిపోతుంది. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి కోపం వచ్చినట్టు 3 రోజులు తిరిగేసి అరిసేసి వెళ్ళిపోవటం అనేది కాకుండా కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయ్యి 100% ఫుల్ టైం పొలిటీషియన్ అయితే బాగుండేది. అది మైనస్ ఆయనకి. బట్ ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దాన్ని ఎవరూ ఆపలేరు. బట్ అవి ఓట్లుగా కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాడు ఆయన. అది చేసుకున్న రోజు ఇప్పుడు ఆయన కూడా ఆయన రియలైజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయనకి ఆ ఒక సీట్ కూడా రాదు అనే భయం వచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు కావాలని ఆయన విపరీతంగా కోరుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన లేకపోతే నేను ఓడిపోతాను, ఇప్పుడు అల్టిమేట్గా ఇద్దరు ఒకరికొకరు లేకపోతే బతకలేమనే పరిస్థితిలో ఉన్నారు. సో సీటు సర్దుబాటు ఎట్లా అవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు. బట్ ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇండివిజువల్గా వాళ్ళ కెపాసిటీతో వాళ్ళు గెలవగలరు ఈ రాష్ట్రంలో. బట్ గెలిచే అంత లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం వాళ్ళు చేసుకుని వాళ్ళు కలిస్తే కానీ గెలవలేమనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా పోనీ వాళ్ళిద్దరు కలిసి ఉండి బీజేపీతో పోరాడతారంటే పోరాడతారు, మళ్ళీ బీజేపీని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ నీకు ద్రోహం చేసిందని నువ్వే చెప్పావు, మీరిద్దరే చెప్పారు, చెప్పి మళ్ళీ వాళ్ళతో ఎందుకు కలుస్తున్నారు? అట్లీస్ట్ ఇప్పుడైనా ధైర్యంగా మాట్లాడండి. మాట్లాడలేకపోతున్నారు.
సో బట్ అయినా ప్రజలు వేస్తారేమో మనకు తెలీదు. ప్రజలు మన అందరికంటే గొప్పవాళ్ళు ప్రజలు, ఓట్స్, ఓట్లు ఎట్టా ఉంటాయనే చూడాలి మనం. సో ఇవన్నీ మైనస్లు ప్లస్లుగా ఆలోచించే, దెర్ ఆర్ మైనస్ దెర్ ఆర్ ప్లస్. ఈయనకేమో ప్రజా ఇది ఉంది, ఆదరణ ఉంది కానీ ఓట్లు లేవు. ఆయనకేమో ప్రజాదరణ ఓట్లు ఉన్నాయి, సరిపడా లేదు ఆయనకి. ఈయనకి ఇప్పుడు ఉంది, సరిపడా ఉందా లేదా అనేది రేపు ఎలక్షన్ తేదాలి జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఈ ముగ్గురు మూడు పార్టీలు ఏం చేస్తాయి చూద్దాం. ఇప్పుడు చివరిగా సార్, ఇప్పుడు ఏవైతే ఎలక్షన్స్ మీద సర్వేలు వస్తున్నాయో, ప్రస్తుతానికి ఇంకా తెలుగుదేశానికి సంబంధించిన సీట్స్ అనేవి కూడా పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయడం అయితే జరగలేదు, కానీ సర్వేలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెప్పని, ఈ పార్టీకి ఎంత ఈ పార్టీకి ఎంత అని చెప్పని ఒక సర్వే అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి ఫేక్ సర్వేస్ కూడా అని కూడా తెలుస్తుంది. కానీ ఈ సర్వేలు బేస్ చేసుకొని అంచనాలు ఏమైనా మారే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా 2024 ఎన్నికల్లో? ఏం మారవు, ఎవరు నాకు, నేను ఎవరికి ఓటేద్దాం అనుకుంటే వాళ్ళకి వేస్తే, సర్వే చూసి ఓటేస్తానా? సినిమానండి, ఇప్పుడు రేటింగ్ చూసి సినిమా చూడటానికి ఓటు వేసేటప్పుడు ఓటు మన హక్కు, ప్లస్ మన భవిష్యత్తు కూడా. సో ఓటు వేసేటప్పుడు అట్లీస్ట్ డబ్బులు తీసుకుని ఓటేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా మా భవిష్యత్తుని గురించి ఆలోచించేస్తారు. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాను, జగన్మోహన్ రెడ్డికి వేస్తారు, చంద్రబాబు చేస్తాను, చంద్రబాబుకి వేస్తారు, పవన్ కళ్యాణ్ చేస్తే పవన్ కళ్యాణ్కి వేస్తారు, ఇంకా ఆవిడ షర్మిల చేస్తున్నాడు షర్మిలకి వేస్తారు. అంతేగాని ఏదో ఊరికి రేటింగ్ చూసి ఈ టీఆర్ వీళ్ళు ఎవరో చేశారని చెప్పి వీళ్ళని నమ్మి ఓటేస్తారనేది నేను నమ్మను. మీరు అన్నట్టు ఉండొచ్చు, ఒక 0.5% ఏమైనా ఉంటే ఉండొచ్చు, కొంతమంది అమాయకులు లేస్తే చేయొచ్చు, బట్ అది పెద్ద డోంట్ మేక్ మచ్ డిఫరెన్స్. చూశారు కదా మరి, రేపు రాబోతున్న 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రభావం ఒకరిపై ఒకరి ఈ పార్టీలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే అంశం మీద అయితే ఈరోజు మనకి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే పూర్తి విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి హిట్ టీవీ.